సోమలమండలం నంజంపేట వైద్య సిబ్బందికి వింత అనుభవం ఎదురైంది. వ్యాక్సిన్ వేసుకోమని వెళ్తే చిత్తూరు జిల్లాలో వింత అనుభవం ఎదురైంది. మొదటి డోస్ వేసుకున్నప్పుడే మాకు అనారోగ్యం వచ్చింది, రెండో డోస్ వేసుకోమంటూ అక్కడ తిరగబడ్డారు జనం. అయితే కార్యకర్తలపైకి కర్ర తీసుకొని వచ్చినట్టుగా కూడా మనం విజువల్స్లో చూస్తున్నాం. వ్యాక్సిన్ తీసుకోమంటూ ఒక వ్యక్తి తిరగబడ్డాడు. మొదటి డోస్ వేసుకుంటే అనారోగ్యం పాలయ్యామంటూ కట్టెలతో వెంటపడ్డాడు ఓ వ్యక్తి. మేము బ్రేకింగ్ చూస్తున్నాం. కోవిడ్ వ్యాక్సిన్ వేసేందుకు ఇంటింటికి వెళ్తున్నారు ఏఎన్ఎం అలాగే ఆశా కార్యకర్తలు. అయితే సోమల మండలం నంజంపేటలో వైద్య సిబ్బందికి వింత అనుభవం ఎదురైంది. మొదటి డోస్ వేసుకున్నప్పుడే అనారోగ్యానికి గురయ్యాం, రెండో డోస్ వేసుకోనంటూ ఒక వ్యక్తి కర్రలతో వెంబడించాడు, తిరగబడ్డాడు, తన ఆగ్రహాన్ని వ్యక్తం చేశాడు. ఇక మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రమణ అందిస్తారు. రమణ, చిత్తూరు జిల్లాలో ఆశా వర్కర్లు ఏఎన్ఎంలకు ఒక వింత అనుభవం ఎదురైంది. ఏదైతే ప్రభుత్వ ఆదేశాల మేరకు ఇంటింటికి వ్యాక్సిన్ ఖచ్చితంగా వేసుకోవాలి అనే ఉద్దేశంతో కూడా ఆశా వర్కర్లు ఇంటింటికి తిరిగి అవేర్నెస్ తీసుకొచ్చి వారికి వ్యాక్సిన్ వేసే పరిస్థితి చిత్తూరు జిల్లాలో నెలకొంది. కానీ సోమవారం కూడా ఆ వ్యాక్సిన్ వేసుకోము అని కూడా అక్కడ వారు ప్రజలంతా కూడా తిరగబడిన పరిస్థితి. మొదటి డోసు వేసుకున్నప్పుడే వారికి ఆ జ్వరాలు ఇవి ఎక్కువయ్యాయి, దానివల్ల మేము చాలా ఇబ్బందులు పడ్డాము, మాకు అవసరం లేదు అంటూ కూడా గ్రామస్తులు వారిని తరుముకోవడం జరిగింది. అక్కడ ఒక వ్యక్తి కర్రను తీసుకుని ఏఎన్ఎంలో మాకు అవసరం లేదు, మీరు వెళ్ళిపోతే ఇంటి దగ్గర ఇక్కడ ఇంటి దగ్గర నుంచి రావద్దు అంటే కూడా వారిని ఏఎన్ఎంలకు ఒక వింత అనుభవం అయింది. ఒక పక్క ప్రభుత్వం అవేర్నెస్ తీసుకొస్తూ ఉంది, అయితే కోవిడ్ నేపథ్యంలో అంటే మూడు వస్తున్న నేపథ్యంలో కూడా అందరూ కూడా ప్రతి ఒక్కరు వ్యాక్సిన్ వేసుకోవాలి. ఏదైతే 40 ఏళ్ళు దాటిన వారు ప్రతి ఒక్కరు వ్యాక్సిన్ వేసుకుంటే కొద్దిగా తాకిడి తగ్గే అవకాశం ఉంది, కాబట్టి అందరూ వ్యాక్సిన్ వేసుకోవాలని ప్రభుత్వం హెచ్చరిస్తూనే ఉంది. కానీ కొన్ని చోట్ల మాత్రం కూడా వ్యాక్సిన్ వేసుకోవడానికి లేదు. అదే కోణంలో ఈ రోజు సోమల మండలంలో కూడా ఈ వింత అనుభవం చూస్తుంది. ఇంజెక్షన్ వేయడానికి వెళ్తే వాళ్ళు వెళ్ళిపోమండడం చూడ వాళ్ళు వెన్ను తిరిగిన పరిస్థితి అయితే చిత్తూరు జిల్లాలో ఉంది. రైట్, థ్యాంక్ యూ రమణ ఫర్ ద అప్డేట్స్. బలింతమే కదా, అందరూ వచ్చి ఇంటికాడ అడిగేది అంటే బలింతం కదా, ఇదే బలింతముగా ఏ పని చెయ్యకూడదు. అదే మీరు తప్పకుండా వేసుకోవాలా, రాసి ఇవ్వాలంటే రాసి ఇవ్వాలని చెప్పి ఏమన్నా రూల్ ఉందా? ఉంటే అని చెప్పండి, రాసిస్తా.
అట్లా కారణం మా కారణం చెప్తాన్నాం కదా, అదే చెప్పండి. నేను వేలూరు పోయి సిఎంసీలో ట్రీట్మెంట్ చేసుకుంటాను, నాకు కూర్చోళ్ళంటే కాదు, లేదంటే నాకు ఇబ్బంది. ఇది వేసుకుని ఇంకా అయిపోతే మాకు ఎవరు చూసేది ఇంట్లో? మా భార్యకు అంతే సేమ్, నాకు అంతే. మీరు వచ్చేమో ఇంత పొడుగు చెప్తారు, మీరు చెప్తారు ఇంత పొడుగు. మా ఇబ్బంది అయిపోతే మీరు వచ్చి చూస్తారా? ఇంకా మళ్ళా కాదు, మీరు చూడనప్పుడు మాకు బలింతం చేసేది ఎందుకు? ఇంట్లో ఎలిజిబుల్ వాళ్ళు ముగ్గురు ఉన్నారు, ఇద్దరు పెద్దోళ్ళు ఒక బాలింత, ముగ్గురు వేసుకోమన్నారు అంతే కదా. రేపు పొద్దున్న ఏదన్నా ఇబ్బంది మేము చూపించుకుంటాము. మీరు చూడలేదు, వాళ్ళు చేయలేదు అనే మాట మేడం, మీరు చూడలేదు వేయలేదు అని మేము చెప్పలా ఎవరికి, అర్థమైందా? మేము ఎందుకు చెప్తాము? మాకు చెప్పాల్సిన నిధి లేదు కదా.